Hi friends, welcome to my YouTube channel at the rate of Beyond ITN. How is everyone? I hope everyone is fine. నేనైతే నా ఛానల్ నేమ్ని బిఎన్ ఐటీఎన్ కింద చేంజ్ చేశానండి. నేమ్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇంతకంటే బెస్ట్ నేమ్స్ మీ దగ్గర ఉంటే కూడా కామెంట్స్ ద్వారా పోస్ట్ చేసి నాకు చెప్పండి. అండ్ మీరు ఎప్పుడైనా మిట్సుగో అనే కంపెనీ గురించి విన్నారా? అండ్ దీని గురించి మీకు ఏమైనా తెలుసా అండి? ఒకవేళ తెలియకపోతే నా వీడియోలో చూసేయండి. నేనైతే దాని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఆల్ డీటెయిల్స్తో చెప్తాను. మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఈ వీడియోని. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా అండి? మిట్సుగో కంపెనీ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ఇట్స్ ఎ ప్రైవేట్ కంపెనీ లొకేటెడ్ ఇన్ చెన్నై అండ్ కొచ్చి. అండ్ దే ఆర్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ దోస్ హూ ఆర్ పాస్డ్ అవుట్ ఇన్ 2023. ఓకే అండి, వీళ్ళైతే ఎంప్లాయీస్ కోసం చూస్తున్నారండి. ఐ మీన్ 2023లో ఎవరైతే 75%తో బీఈ బీటెక్లో 2023లో పాస్డ్ అవుట్ అవుతారో వాళ్ళని ఎలిజిబుల్ అయితే అవుతారండి ఈ కంపెనీకి. ఐ మీన్ అసెస్మెంట్ ఇవైతే రాయాలి, వాటిలో సెలెక్ట్ అయితే వీళ్ళు ఈ రోల్స్కి 6 రోల్స్ అయితే ఉన్నాయండి, ఆ 6 రోల్స్కి మిమ్మల్ని ఆఫర్ చేసుకుంటారు. ఓకేనా అండి? అయితే ఈ సాలరీ ప్యాకేజ్ వచ్చి 4 to 6 lakhs పర్ యానం అయితే ఉంటుందండి. అండ్ విత్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 18 మంత్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ రోల్స్ అయితే 6 రోల్స్ అయితే ఉన్నాయండి. మనకి కోడింగ్ స్కిల్స్ బాగా వచ్చినట్లయితే మనం అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద వెళ్ళొచ్చు. అండ్ టెక్నికల్ సపోర్టర్గా కూడా వెళ్ళొచ్చు. మనకి అలా కాకుండా కోడింగ్ కొంచెం లిటిల్ బిట్గా టచ్ ఉండి అండ్ బిజినెస్ మీద మనకి మార్కెట్స్ మీద షేర్స్ మీద ప్రొడక్ట్స్ ఎలా డిజైన్ చేయవచ్చు ఇలాంటి ఐడియాస్ బిజినెస్ ఐడియాస్ అండ్ బిజినెస్ స్కిల్స్ ఉంటే కనుక బిజినెస్కి సంబంధించిన రోల్స్ కూడా ఉన్నాయండి, వాటిలు కూడా వెళ్ళొచ్చు. లైక్ ప్రొడక్ట్ ఇవాంజలిస్ట్ అని అండ్ ప్రీ సేల్స్ ఇంజనీర్ అని ఇలా అయితే ఉన్నాయండి. ఈ 6 రోల్స్ అయితే ఉన్నాయి. ఈ 6 రోల్స్ మనకి మనం చూస్ చేసుకుంటే అవ్వదండి. మనం రాసిన రిటర్న్ టెస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం వీఆర్ గుడ్ ఎట్ కోడింగ్ అనుకోండి, మనం అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద మనల్ని వాళ్ళే చూస్ చేసుకుంటారు ఈ ప్రొఫైల్ కింద. ఓకేనా అండి? అంటే ఇక్కడ రోల్స్ అనేవి మనం చూస్ చేసుకోవడానికి అవ్వదు. మనం రాసిన టెస్ట్ మీద అంటే మన రోల్స్ అనేవి మనం రాసిన అసెస్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో మనం మంచిగా అటెంప్ట్ చేయాలండి. ఓకేనా అండి? అయితే కమింగ్ టు ఎగ్జామ్ ప్యాటర్న్, దేర్ ఆర్ 3 రౌండ్స్. ఓకేనా అండి? ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్. ఇవైతే 60 మినిట్స్ ఉంటుంది అండ్ 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవైతే ఎంసీక్యూస్ కాదండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఓన్లీ. ఫస్ట్ రౌండ్ అవ్వడం ఏంటో మనకి రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయండి. విత్ ఇన్ 5 మినిట్స్లో మనకి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. ఐ మీన్ మనకి స్క్రీన్ మీదే పడుతుంది యూఆర్ ఎలిజిబుల్ టు నెక్స్ట్ రౌండ్ అని. ఓకేనా అండి? ఇఫ్ నాట్ అక్కడితో మనం స్టాప్ అయ్యాము. ఒకవేళ మనం సెలెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ ఉంటుంది కాంప్రహెన్సివ్ అసెస్మెంట్. ఇదైతే అప్పటికప్పుడు ఉండదండి, 1 డే తర్వాతనో 2 డేస్ తర్వాతనో వాళ్ళు షెడ్యూల్ చేసిన డేట్ ప్రకారం ఉంటుంది. అండ్ దెన్ ఈ సెకండ్ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్లో మనకి 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి కోడింగ్ టెస్ట్ ఉంటుంది అండ్ ఇంకొకటి టెక్నికల్ రీసెర్చ్ టెస్ట్ అనేది ఉంటుంది. కోడింగ్ టెస్ట్ 1 అవరు అండ్ టెక్నికల్ రీసెర్చ్ టెస్ట్ అనేది 1 అవరు, టోటల్గా 2 అవర్స్ అయితే ఉంటుంది. ఈ కోడింగ్ టెస్ట్లో మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ టు హార్డ్. ఒకటి ఈజీ, ఒకటి మీడియం, ఒకటి హార్డ్. ఐ మీన్ ఎరేస్ మీద ఉండొచ్చు, జావా స్ట్రింగ్స్ మీద ఉండొచ్చు అండ్ డేటా స్ట్రక్చర్స్ మీద కూడా ఉండొచ్చు. సో బీ ప్రిపేర్డ్ ఇన్ దీస్ కాన్సెప్ట్స్ ఓన్లీ. ఓకేనా అండి? అండ్ టెక్నికల్ రీసెర్చ్ మీద అయితేనండి మనకి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. నాకు వచ్చిన 2 క్వశ్చన్స్ ఏమిటంటే అండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఇఫ్ యూ హ్యావ్ ది పవర్స్ లైక్ గాడ్ వాట్ విల్ యూ డూ? ఓకేనండి? ఈ క్వశ్చన్ అయితే అడిగారు. నేనైతే 500 వర్డ్స్లో మనం డిస్క్రైబ్ చేసి ఇంగ్లీష్లో టైప్ చేసి రాయాలండి. నేనైతే పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తాను. ఇఫ్ ఎవరికైనా అప్పటికప్పుడు సాల్వ్ చేయలేని ఇష్యూస్ వస్తే వాటిని వెంటనే సాల్వ్ చేస్తాను. అందరూ పీస్ఫుల్గా లివ్ అంటే బ్రతకాలి అన్నట్టుగా నేనైతే పాజిటివ్ యాటిట్యూడ్తో ఇలా ఉండాలి అన్నట్టుగా రాశానండి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఒక సైబర్ అటాక్ గురించి అడిగారు. దాని హిస్టరీ అవంతా గూగుల్లో అయితే వెతుక్కోవచ్చండి, మనం కాపీ పేస్ట్ అయితే చేయకూడదు. అంటే సేమ్ డిటో అయితే దించకూడదు.
అండ్ ఇక్కడ ప్లాగరిజం అనేది ఉంటుంది. సో మనం కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలి, ఒక వర్డ్ కూడా మ్యాచ్ అవ్వకూడదు. ఇలా అయితే ఉందండి. అయితే ఈ రాసిన టెస్ట్ మీద మనం కోడింగ్ కనుక బాగా పర్ఫామ్ చేస్తే, ఆ కోడింగ్కి సంబంధించిన రోల్స్ అయితే ఉన్నాయి కదండి, అసోసియేట్ ఇంజనీర్ అనే ఒక రోల్ అండ్ టెక్నికల్ సపోర్టర్, ఈ రోల్స్కి అయితే ఆఫర్ చేసుకుంటారు. వాళ్ళు అబ్జర్వ్ చేసిన ప్రకారం మన దాంట్లో కనుక, ఐ మీన్ బేస్డ్ ఆన్ అసెస్మెంట్, మనకు కనుక బిజినెస్ స్కిల్స్ ఉంటే కనుక, అంటే కోడింగ్ స్కిల్స్ కంటే బిజినెస్ స్కిల్స్ ఉంటే కనుక మనల్ని బిజినెస్కి సంబంధించిన రోల్స్ లైక్ ప్రొడక్ట్ ఇవాంజలిస్ట్ కానీ, ప్రీ సేల్స్ ఇంజనీర్ కానీ, ఇలాంటి రోల్స్లో వాళ్ళే తీసుకుంటారు. ఓకేనండి. అండ్ ఇంకా నాకు తెలిసి ఇలా అయితే ఉందండి. ఇంకా నేనైతే సెకండ్ రౌండ్లోనే ఉన్నాను, ఇంకా సెకండ్ రౌండ్ రిజల్ట్స్ కూడా రాలేదు. ఒకవేళ రిజల్ట్స్ వచ్చి నేను ఇంటర్వ్యూకి కనుక అటెండ్ అయితే కనుక తప్పకుండా నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తాను అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మిట్సుగో అండి. ఈ 3 రౌండ్స్ కూడాను వర్చువల్గానే జరిగినాయండి, అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వెబ్ క్యామ్ అండ్ మైక్రోఫోన్. ఓకే అండి. మీకు మస్ట్ అండ్ షుడ్గా వెబ్ క్యామ్ అనేది ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైం మైక్రోఫోన్ కూడా ఉండాలి. ఇవి లేదా మనం ఎగ్జామ్ని అటెంప్ట్ చేయలేమండి. ఓకేనండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మిట్సుగో అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ రిగార్డింగ్ దిస్ మిట్సుగో కంపెనీ, ప్లీజ్ పోస్ట్ ఇట్ ఇన్ కామెంట్ బాక్స్, ఐ విల్ రిప్లై. అండ్ నాకు తెలిసి ఈ కంపెనీ అనేది గుడ్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది, ఫ్రెండ్లీగా ఉంది. మాకు ఈ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కంటే ముందుగా వాళ్ళు ప్రీప్లేస్మెంట్లో అయితే చెప్పారండి. అందరు కూడా చాలా మంచిగా, వాళ్ళ డిసిప్లైన్గా అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కూడా సూపర్గా ఉంది. అండ్ వాళ్ళు అయితే పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అయితే మాట్లాడుతున్నారు, చాలా అయితే బాగుందండి కంపెనీ. I was eagerly waiting for this company. Let's hope for the best. And thanks for watching. Please subscribe my YouTube channel for more videos. Okay, Nandi? Thanks for watching.